పల్లె పదాలకు బాణి కట్టి ఆడిపాడే గ్రామీణ కళాకారులు అంతులేని నిరుత్సాహంతో తెరమరుగైపోతున్నారు. అలాంటి వారిని గుర్తించడంతో పాటు వారిలోని కళా నైపుణ్యాన్ని విశ్వవ్యాప్త కీర్తి ప్రతిష్టలు తెచ్చే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏటా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇచ్చి గుర్తింపు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసి కోన సన్యాసిపై సాక్షి ప్రత్యేక కథనం. మేకలు గొడ్డెలు కాస్తూ జీవనం సాగిస్తున్న ఈ పండు మీసాల వ్యక్తి పేరు కోన సన్యాసి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం షేరు మహమ్మదుపురం సన్యాసి సొంతూరు. తప్పిటగుళ్ళు సన్యాసి అంటే ఉత్తరాంధ్రలో ఒకప్పుడు ఫేమస్. కాలికి గజ్జే, మెడలో ఇనుప కంజరా కట్టుకుని భూమికి ఆరుడుగుల ఎత్తు ఎగురుతూ సన్యాసి గొంతెత్తి శ్రీరాముడు గొప్పతనం పాడుతుంటే రెప్ప వాల్చకుండా జనం ఎగబడి చూసేవారు. సన్యాసి తప్పిట కూడా రాగమందుకుంటే గుంపులోని పాతిక మంది కళాకారులు లయబద్ధంగా ఆడేవారు. జనం చప్పట్లు ఏలలతో ఆ ప్రాంగణం మార్మోగిపోయేది. ఈ పాట ఆట ఉత్తరాంధ్ర ప్రజల జీవన విధానంలో ఒక భాగమైపోయింది. అలా దేశవ్యాప్త కీర్తికి కారణమైంది. ఒకప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ సంప్రదాయ వైవిధ్యభరిత జానపద కళా ప్రదర్శన ఉన్నా అక్కడ తప్పకుండా తప్పిటగుళ్ళు కళా ప్రదర్శన ఉండేది. యువతకు తప్పిటగుళ్ళు నేర్పుతూ కొత్త బృందాలను సిద్ధం చేస్తున్నాడు సన్యాసి. కళ మీద మక్కువతో కోన సన్యాసి తాను నమ్ముకున్న దాన్ని విడిచిపెట్టలేదు. ఆదరణ లేదనే ఆవేదన మరిచిపోయి తనకు తన రాష్ట్రానికి పేరు తెచ్చిన కళ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఇద్దరి కొడుకులకు ఈ కళను నేర్పాడు. ఊర్లోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ యువతకు ఈ కళ విశిష్టత వివరిస్తూ కొత్త బృందాలను సిద్ధం చేస్తున్నారు. మా తాత శేషుడు, మా తాత మా నాయనకు వచ్చింది, మా నాయన చేసి అది నాకు వచ్చింది. నాని ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి దాన్ని కాలిపూట అప్పుడు ఇప్పుడు చేస్తుంది. మరి సాంబ్రాలకు వెళ్ళినప్పుడు గట్రా వగ్గలేదు. ప్రోత్సాహం లేదని నిరుత్సాహపడకుండా తప్పిటగుళ్ళు అంతరించిపోకుండా సన్యాసి చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో కోన సన్యాసికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుతో జానపద కళలకు కొత్త జీవం పోసినట్టుందంటున్నారు సన్యాసి నాయుడు. ఈ అవార్డు ఎన్నాళ్ళ గుర్తించి మరి ఆయన చేతుల మీద ఇవ్వడం మాకు ఎంతో ఒక ఆనందంగా ఉంది. అది ఆ తర్వాత రాముల వరకు రాముల వరకు రెండు పాటలు పాడతాము. తర్వాత మరి వినాయకుడి గురు పాటలు, ఆ తర్వాత జానపదాలు పాడతాము. మరి ఎక్కడెక్కడో ఇవి చేసుకుంటూ ఈ ఆడుతూ పాడుతూ అన్నీ చెయ్యి మోగుతుంది, నోరు మోగుతుంది, కాలు మోగుతుంది. ఈ విధంగా మేము పాటలు పాడేసుకో నేను ఇంచుమించు ఇప్పుడు 15 సంవత్సరాల వయసు నుండి ఆడి ఇప్పటికి మా నాయన గారు ఇదైపోయిన తర్వాత నేను లేచి 3 ట్రీములని వీటిని ఇచ్చేసినాను. ఈ 3 ట్రీములని ఇచ్చేస్తే ఎవరి మన్నాలు ఏదో చేసుకుంటారు. నా పని ఏంటంటే ఎక్కడో ఏదో ఉంటే ఇప్పుడు వెళ్ళడము, లేదంటే ఏదో 4 మేకపిల్లలు అని కాసుకొని ఉండడం. జానపద కళలు కళాకారులను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించడమే కాదు, అంతరించే ప్రమాదపు టంచున ఉన్న కళలను కాపాడుతోంది, పేద కళాకారుల జీవితాల్లో కొత్త ఆశలు కల్పిస్తోంది. కోన సన్యాసి లాంటి ఒక కళాకారుడు ఒక 15 సంవత్సరాలు అతనికి వయసు ఉంది కానీ ఈ కళని స్టార్ట్ చేసి వాళ్ళ తండ్రి నుంచి తర్వాత ఆయన చేసి మన దేశంలో ఇంచుమించు అన్ని ప్రాంతాలకి తిరిగి అందరి మన్నలను పొందిన అటువంటి కళాకారుడు, అతని ఆరోగ్య కారణాల వల్ల 1 సంవత్సరం నుంచి ఈ కళను వదిలేసుకుందామనే స్థితిలోకి వచ్చినాడు ఆయన. అలాంటి కళాకారుల్ని, అందులో తప్పిడుగుల కళాకారుల్ని ప్రభుత్వం అనేది గుర్తించి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది మా యొక్క తప్పిడుగుల కళాకారులు అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. తెలుగు జానపదాలకు కీర్తి తెచ్చిపెట్టిన తప్పిటగుళ్ళ పాట ఆటను భావితరాల వారికి అందించేలా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ అలాగా